వెల్కమ్ టు మెస్మరైజ్ కిచెన్. నేను మీ మాధురి. ఈరోజు కేఎఫ్సి జాయింట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. కావలసిన పదార్థాలు: చికెన్ జాయింట్స్, కార్న్ ఫ్లోర్, కార్న్ ఫ్లేక్స్, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, 3 eggs, నిమ్మరసం ఒక స్పూన్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పెప్పర్ పౌడర్. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ జాయింట్ పీసెస్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఎందుకంటే మసాలా బాగా ఆ జాయింట్స్ లోపలికి పట్టి లోపల నూనెలో మనం వేపుకున్నప్పుడు బాగా లోపల వరకు వేగడానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్ని జాయింట్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న జాయింట్ పీసెస్కి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, నిమ్మరసం 1 teaspoon, పెప్పర్, చిటికెడు వేసుకొని అదంతా ఆ జాయింట్ పీసెస్కి బాగా పట్టేలాగా దానికి రాసుకోవాలి. బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకొని దానిలోకి ఎగ్స్ డీప్ చేసుకొని బీట్ చేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. అలా అన్ని ఎగ్స్ని బీట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆ బీట్ చేసుకున్న ఎగ్స్లో చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ ఉప్పు వేసుకున్న ఉప్పు కారం ఆ ఎగ్స్కి బాగా పట్టేలాగా బీట్ చేసుకోవాలి. కలిసిపోవాలి ఉప్పు కారం ఆ ఎగ్స్లో బాగా కలిసిపోయేలాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కార్న్ఫ్లేక్స్ అందులో వేసుకొని వాటిని చిన్నగా మెదుపుకోవాలి. అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, వాటిని సన్నగా చికెన్ పీసెస్ మీద సన్నగా పట్టేలాగా వాటిని మెదుపుకొని ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్లో ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత కార్న్ ఫ్లోర్లో కోట్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ని మనం మసాలా పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఆ కార్న్ ఫ్లోర్లో నుంచి మళ్ళీ తీసి ఆ ఎగ్ లిక్విడ్లో మళ్ళీ డిప్ చేసుకోవాలి. బాగా పట్టేలాగా ఆ ఎగ్ని మళ్ళీ డిప్ చేసుకోవాలి ఆ ఎగ్ లిక్విడ్ని. తర్వాత అందులో నుంచి తీసి కార్న్ ఫ్లేక్స్లో మళ్ళీ కోట్ చేసుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ ఆ మొత్తం లెగ్ పీసెస్కి పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన జాయింట్స్ని కూడా మ్యారినేట్ చేసుకున్న జాయింట్స్ని కూడా మిగిలిన జాయింట్స్ని కూడా ఇలాగే అన్నిటిలోనూ డిప్ చేసుకొని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను,
ఈ మసాలా పట్టించి నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, కారం ఉప్పు పట్టించిన జాయింట్స్ని హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాతే ఇలా ఎగ్లో డిప్ చేసుకొని కార్న్ఫ్లోర్లో కూడా కోట్ చేసుకొని మళ్ళీ ఎగ్లో వేసుకొని కార్న్ఫ్లెక్స్లో కూడా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని కోట్ చేసుకొని అన్నిటినీ ఇలా పక్కన పెట్టుకోవాలి. అన్ని జాయింట్స్ని బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కార్న్ఫ్లెక్స్లో మనం కోట్ చేసుకున్నప్పుడు అవి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు. ఇలా అన్నీ కోట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని ఆ కోట్ చేసుకున్న జాయింట్స్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ జాయింట్స్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని జాయింట్స్ని కాగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కల తిప్పుకుంటూ సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే కార్న్ఫ్లెక్స్ మాడిపోతాయి. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని రెండు పక్కల ఆ జాయింట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన జాయింట్స్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, అన్ని జాయింట్స్ని అలా తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి జాయింట్స్ రెడీ. దీన్ని టమాటా సాస్, కచప్తో సర్వ్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.